తెలంగాణ ఆవిర్భావ వేడుకలతో జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు మంత్రి తుమ్మల. జోరు వానలోనూ మంత్రికి గౌరవ వందనం సమర్పించారు పోలీసులు. తెలంగాణ అవతరించడానికి నాలుగు వస్తుంటారు. మనం తలంటున్నటువంటి బంగారు తెలంగాణ నిర్మాణ దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగు వేయగలిగాం. తెలంగాణ దుస్తుల భవిష్యత్తు ఉండే విధంగా మనం ప్రవేశపెట్టిన ప్రణాళిక సత్ఫలితాలు ఇచ్చాయి. గతం సృష్టించిన సమస్యల వలయంలో నుంచి బయటపడటమే కాకుండా నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నది. అటు వరంగల్ జిల్లాలోనూ రాష్ట ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. హన్మకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో మంత్రి కడియం శ్రీహరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్న మంత్రి, దేశంలో తొలిసారిగా రైతులకు 5 లక్షల రూపాయల బీమా కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 4 వసంతాలు పూర్తి చేసుకుని 5వ వసంతంలోకి అడుగుపెడుతున్నాం. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో అత్యంత అభివృద్ది సాధించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ అనేక రికార్డులు, రివార్డులు సాధించింది. ఆయా రాష్ట్రాలు మన విధానాలను, పథకాలను అనుసరించేలా మనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాం. బంగారు తెలంగాణ లక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తున్నాం. 4 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు మేలు చేకూర్చే పథకాలు అమలవుతున్నాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. వికారాబాద్ ఎస్పీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. రైతు బంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. క్యాష్ అవార్డ్ 51,000 రూపాయలు కే అనుసాటి అందజేయడం జరుగుతుంది. అలాగే పి వెంకటయ్య త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులందరికీ హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిపిన మా ఉద్యమంలో మనమంతా భాగస్వాములం. నాటి ఉద్యమ నాయకుడు గౌరవనీయుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ ఆశయాన్ని నిర్మించాలని కల్పించారో, సాధించుకున్న స్వర్ణ రాష్ట్రంలో ఏ స్వప్నాలు ఫలించాలని కల్పించారో ఆ నాయకుడే తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆశలు, ఆకాంక్షలు అన్నింటినీ నెరవేరుస్తున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రాష్ట ఆవిర్భావ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలతో కుల వృత్తులను బలోపేతం చేసిన ప్రభుత్వం తమదని చెప్పారు. సీఎం చేపడుతున్న పథకాలతో పాలమూరు నుంచి వలసలు తగ్గిపోయి వలస వెళ్లిన వారు కూడా వెనక్కి వస్తున్నారని చెప్పారు. సత్యశామలంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో 4 సంవత్సరాల నుండి రైతుకు సంబంధించి అనేకమైనటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం చేపట్టడం జరిగింది. 24 గంటల కరెంటు కానివ్వండి, మరి ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా మీకు మీడియం ఇరిగేషన్ కానివ్వండి, మేజర్ ఈ రెండే 2 ప్రధానమైనటువంటి అంశాలు కరెంటు, నీళ్లు.